పుణ్యములు తెలియని వారము పూజలు నోములు ఏమి ఎరుగము. పాప పుణ్యములు తెలియని వారము పూజలు నోములు ఏమి ఎరుగము. మచ్చలేని మా మనసున నిన్నే భక్తి మీరగా నిలుపుకుంటిని జగమేలు తల్లివి నీవేనమ్మా బలుసులమ్మ కావుమమ్మ. బలుసులమ్మని పదముల చేరి అలంకారములు చేయుదుమమ్మ. బలుసులమ్మని పదముల చేరి అలంకారములు చేయుదుమమ్మ. నవరాత్రులలోని వైభవము నిత్య కళ్యాణమై శోభిల్లు జగమేలు తల్లివి నీవేనమ్మా ఓ బలుసులమ్మ కావుమమ్మ. జనులందరూ పరవశమ్మున ఘనముగ జాతర జరిపించేరు. పురజనులందరూ పరవశమ్మున ఘనముగ జాతర జరిపించేరు. ఘటముల ఆటలు డప్పుల మోతలు మేళ తాళములు ముచ్చట గొలుతులు. బలుసులమ్మ కావుమమ్మ జగమేలు తల్లి. తాడేపల్లిగూడెం ఎలవేల్పు శ్రీ శ్రీ బలుసులమ్మ దేవస్థానం నందు కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి శుక్రవారం జరిగే అన్నదానంలో భాగంగా ఈరోజు మా మిత్రుడు నలగంచి రాంబాబు బావగారులు అయినటువంటి చిక్కాల శ్రీనివాసరావు గారి దంపతులు, గంట వెంకటరామయ్య గారి దంపతులు, మోటిపల్లి వెంకట సత్యనారాయణ గారి దంపతులు సౌజన్యంతో ఈరోజు సుమారు 2000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ బలుసులమ్మ అమ్మవారు ఎల్లవేళలా కాపాడాలని, వారి యొక్క వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ప్రతి వారం జరిగే ఈ అన్నదానానికి మరియు ఆలయ అభివృద్ధికి ఆలయ నిర్వాహకులు శ్రీరంగ అంజుబాబు గారికి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఆ అమ్మవారి ఆశీస్సుతో ఈ తాడేపల్లిగూడెం పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుంది. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై బలుసులమ్మ తల్లి. ఈరోజు ఎంతో పవిత్ర మాసమైనటువంటి కార్తీక మాసంలో భాగంగా కార్తీక మాస శుక్రవారం భాగంగా మా మిత్రుడు నలగంచి రాంబాబు గారు బావగారు అయినటువంటి మోటిపల్లి సత్యనారాయణ గారు, అలాగే గంట వెంకటరావు గారు, చిక్కాల శ్రీను గారు దంపతులు సౌజన్యంతో సుమారు 3000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయ ట్రస్టీగా మా మిత్రుడు శ్రీరంగం అంజబాబు గారు 2014లో బాధ్యతలు స్వీకరించిన కాంచి అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరి యొక్క సహాయ సహకారాలతో, ఇక్కడ ఉన్న ప్రజల ఆశీస్సులతో అంజబాబు గారు ఎంతో దేదీప్యమానంగా అమ్మవారి సేవల్లో ఆయన ఉంటాం. అలాగే ఆయన ఆధ్వర్యంలో ఈ గుడి రోజు రోజుకి ఎంతో అభివృద్ధి చేద్దాం. అదే సేమ్ టైం తాడేపల్లి పట్టణం కూడా అభివృద్ధిలోకి అమ్మవారి ఆశీస్సులతో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంజబాబు గారితో పాటు ఇక్కడ పాతూరి సభ్యులు, తాడేపల్లి పట్టణంలో ఉన్నటువంటి విభిన్న వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు సేవా కార్యక్రమం పాల్గొనడం, అలాగే కార్తీక మాసంలో త్వరలో కార్తీక దీపోత్సవం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటిలోని ఫస్ట్ 100 మంది 100 మందితో స్టార్ట్ అయిన అన్నదానం మా అంజబాబు గారి ఆధ్వర్యంలో 1000 మంది కానీ సుమారు 3000 మంది ప్రతి వారం కూడా ఇక్కడ అమ్మవారి ప్రసాద స్వీకారం చేస్తున్నారంటే నిజంగా కూడా అది ఎంతో కూడా మా అందరికీ కూడా గర్వకారణం. ఆయన ఆధ్వర్యంలో ఈ అమ్మవారి కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులతో తాడేపల్లి పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై బలుసులమ్మ తల్లి. ఈరోజు మా పామరుదైన నల్లగంచు రాంబాబు గారు బాబుగారు ఇక్కడ గుడి కట్టడం ఈ 3 సంవత్సరాల నుంచి దిగ్విజయం జరుగుతుంది. ఒకరోజు అన్నదాన కార్యక్రమం పెట్టమని ఆయన కోరాడు. ఆయన కోరిక మేరకు మా తోడళ్ళైన చెక్కాల శ్రీనివాసరావు, గంటా వెంకటరామయ్య, నేను ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలియజేయడం సంతోషిస్తున్నాం. జై బలుసులమ్మ తల్లి. ముచ్చగముల నేలు రాణివే, దిగి వచ్చినావు బలుసులమ్మవై. ముచ్చగముల నేలు రాణివే. కను సన్నల జగములు కదిలేను, దిక్పాలకులే నీ ముందు నిలిచేరు. నీ కను సన్నల జగములు కదిలేను, దిక్పాలకులే నీ ముందు నిలిచేరు. ప్రకృతికి మూలమై చరాచరములను, ప్రకృతికి మూలమై చరాచరములను పరిపాలించెడి అధినేత్రి నీవమ్మ. ముచ్చగముల నేలు రాణివే, దిగి వచ్చినావు బలుసులమ్మవై. ముచ్చగముల నేలు రాణివే. నిత్యము మదిలో నిన్నే నిలిపి తల్లియు తండ్రియు నీవేనని తలచి, నిత్యము మదిలో నిన్నే నిలిపి తల్లియు తండ్రియు నీవేనని తలచి మము నడిపించే మూల శక్తివని, మము నడిపించే మూల శక్తివని కూరిమి తోడ నిన్ను కొలిచేమమ్మ. ముచ్చగముల నేలు రాణివే, దిగి వచ్చినావు బలుసులమ్మవై. ముచ్చగముల